ఎక్కడే చెప్తున్నా ఏ రాజకీయ నాయకుడు గెలిచినా మనకొచ్చే పథకాలు మనకొస్తాయి అది ఎవరబ్బ సొత్తు కాదు కాబట్టి మనదే కాబట్టి తప్పకుండా ఎవరు గెలిచినా మనకొస్తాయి ఇష్టాన్న ఒక్కని గెలిపించుకుంటే మాత్రం గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం మీ ఇంటికి వస్తుంది మీ వరకు వస్తుంది ప్రతి తల్లి అమ్మా నీకేంటి నీకు ఇల్లు లేదా నేను చేపిస్తా ఆళ్ళతో కొట్లాడైనా సరే మీకు ఇల్లు కట్టిస్తాడు మీకు రోడ్లు వేపిస్తాడు మీకు పింఛన్లు రాను పింఛన్లు వేపిస్తాడు ఇవన్నీ కాకుండా ఆయన సొంతంగా 12 పథకాలు పెట్టిండు ఆ 12 పథకాలు ఏ గవర్నమెంట్ రూపాయ్యేది ఆయన పైసలతోటే ప్రతి సంవత్సరం మీకు ఇస్తాడు ప్రతి సంవత్సరం రాఖీ పండుగకు మీకు మీ పిల్లలకు మీ మొగరికి పట్టు బట్టలతోటి మీ అన్న దగ్గరికి వచ్చి రాఖీ కట్టి అన్నా మాకు నాకే ఇస్తావా మీ బావ అలుగుతుండే మీ బావ కూడా బట్టలు దే నీ కోడలికి బట్టలు దే నీ అల్లుడికి బట్టలు దే అని కొట్లాడుండే అన్నను ప్రతి సంవత్సరం ఆయన ఏం ఊరికి దిగకూడదు కదా సాధనాలనే ఉంటాడు పది సా ఏ పదవి లేనప్పుడే 10 సార్లు మీ ఊరికి వచ్చినాడు అయ్యో మా చెల్లెళ్ళు మా అక్క